పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. కానీ పెళ్లిని ఇన్ని రకాల యాంగిల్స్ లో చూస్తారా అని ఇప్పుడు చెప్పుకునే విషయాలు వింటే మనకు అర్థమవుతుంది. పెళ్లి విషయంలో ప్రపంచంలో రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కూతురుని తండ్రి పెళ్లి చేసుకోవడం, కొడుకు భార్యని అంటే కోడల్ని మామ వివాహం చేసుకోవడం, పెళ్లిలో వరుడికి వధువు తాలికట్టడం, ఇలా చిత్ర విచిత్ర పెళ్లిళ్లు ప్రపంచంలో జరుగుతుంటాయి. వామ్మో, పెళ్లి అనిపించే వావి వరుసలు లేని ఆచారాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది మచ్చు తునకలు మాత్రమే. ఇంకా బోలెడు పెళ్లి విశేషాలు ముందు ముందు మీకు అందిస్తాను. వాటిని చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కి మరిన్ని వీడియోలను ఆనందించండి. ఇథియోపియాలో రాజకీయంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన తెగ అమ్హారా. అక్కడ జనాభా 19 మిలియన్లు. అమ్హారికం వీరి మాతృభాష. ఈ తెగలో వివాహం అనేది ఒప్పందం. రెండు కుటుంబాల మధ్య గట్టి బంధం ఏర్పడడానికి వివాహం ముఖ్యమని వీరు భావిస్తారు. ఈ జాతిలో విడాకులు తీసుకోవడం కూడా ఉంది. ఇథియోపియాలో ఉన్న కారో తెగల్లో పెళ్లికి ముందు వధువు పొత్తి కడుపు మీద కొన్ని ముద్రలను వేస్తారు. కెన్యాలో జరిగే వివాహాలు కొంచెం బాధాకరంగా అనిపిస్తాయి. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే వధువుని ఆమె తండ్రి తిడతాడు. అంతేకాదు, ఆమె ముఖం, వక్షోజాల మీద ఉమ్మును వేస్తాడు. ఆమె ఇక్కడికి తిరిగి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామంటాడు. వివాహానికి ముందు ఆమెను బాగా అలంకరించి ఒంటి నిండా నగలు, నట్రాతో పంపించేసే ఈ తెగవాళ్లు 13 ఏళ్లకే తమ పిల్లలకు వివాహాన్ని చేస్తారు. ఊరే ఒక కళ్యాణ మండపంగా మారిన చిత్రం ఆంధ్రాలో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఓ గ్రామం 100 ఏళ్ల క్రితమే వినూత్నంగా ఆలోచించింది. ఆ ఊరే ఒక కళ్యాణ మండపంగా మారింది. మత్స్యకారుల గ్రామమైన నువ్వులరేవు అనే ఊరిలో 2 లేదా 3 ఏళ్లకు ఒకసారి సామూహికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఒకే ముహూర్తంలో 100ల సంఖ్యలో పెళ్లిళ్లు చేస్తారు. ఇప్పుడు 10ల సంఖ్యలో మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉండేవాళ్లు వేరే గ్రామస్తులను పెళ్లి చేసుకోరు. ఆ గ్రామంలో ఉన్న బంధువుల కుటుంబాలతోనే సంబంధం కలుపుకుంటారు. ఇక ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో వరకట్నం మాట లేదు. ఇక్కడ జరిగే వింత ఆచారం ఏంటంటే, పెళ్లి కొడుకు మెడలో పెళ్లి కూతురు కూడా తాళి కడుతుంది. 400 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆచారాల్ని పాటిస్తున్నారు. వరుడు కట్టిన తాళి వధువుకి, వధువు కట్టే తాళి వరుడికి రక్ష అని వీళ్ల నమ్మకం. ఈ వింత ఆచారంతో నువ్వులరేవు పేరు మారుమోగుతుంది. ఇప్పుడు చెప్పేది మీరు నమ్మలేని నిజం. అదేంటంటే, కూతురునే పెళ్లి చేసుకునే తండ్రులున్న దేశం. కాకపోతే అది ఆచారం కాదు, అక్కడి చట్టం. ఆ దేశం ఏదో కాదు, ఇరాన్. ఆ దేశ చట్టాల ప్రకారం కూతురుని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు, కానీ కొన్ని షరతులున్నాయి. కండిషన్ ఏంటంటే, వధువు 13 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆమె తన దత్తపుత్రిక అయి ఉండాలి. ఇరాన్ దేశంలో తండ్రి తన కుమార్తెను పెళ్లి చేసుకునే ఈ చట్టాన్ని 2013లో ఆమోదించారు. వెర్రి 1000 విధాలు అన్నట్లు పెళ్లి ఆచారాల్లో ఔరా అనిపించే మరో ఆచారం ఏంటంటే, పెళ్లిలో పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇక్కడ అది ఆచారం. అది ఎక్కడో కాదు, ఇండోనేషియాలోని సుంబాదేవిలో. ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేస్తాడు. అలా ఎత్తుకు వెళ్లిపోయాడంటే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనేది అతడి ఉద్దేశం. ఇలా కిడ్నాప్ చేసిన అమ్మాయిని తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అక్కడ కుర్రకారుకు అమ్మాయిలు నచ్చితే తీసుకువెళ్లిపోవడం అంతా చకచకా జరిగిపోతాయి. మరి ఆ అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చకుంటే ఆమె పరిస్థితి ఏంటి అనే కదా మీరు ఆలోచించేది. అందుకే ఇలాంటి ఆచారాలపై ప్రపంచ మహిళా సంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. కానీ అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో అక్కడ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక దక్షిణ సూడాన్లో పాటించే ఆచారాల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. వారిని ఇదేం దిక్కుమాలిన ఆచారం రా బాబు అని తలలు పట్టుకుంటారు. ఇంతకీ అదేంటంటారా, ఇక్కడ అమ్మాయిలను శవాలకిచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. ఎవరి ఇంట్లోనైనా ఒకరు చనిపోతున్నాడని తెలిస్తే చాలు, వెంటనే అమ్మాయి తరపు వాళ్ళు ఆ ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుంటారు. వరుడు బకిరిదనగానే శవంతో పెళ్లి చేస్తారు. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే, మృతి చెందిన వ్యక్తికి బ్రదర్ ఉంటే ఆ నవవధువు వారితో సంసారం చేయాలి. శవాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయిని వితంతువుగా అక్కడ భావించారు. పెళ్లైన మహిళగానే గౌరవిస్తారు. భర్త తమ్ముళ్లతో సంసారం చేసిన ఆమె వారికి భార్య కాదు. ఇక సూడాన్లో ఇంకా ఘోరమైన ఆచారం ఉంది. ఇక్కడ డింగా న్యూరు తెగకు చెందిన గిరిజన అమ్మాయిలను వస్తువుల వేలం వేసినట్లు వేలానికి పెడతారు. ఎక్కువ డబ్బులు, విలువైన వస్తువులు ఇచ్చి వధువును సొంతం చేసుకుంటారు. ఇటీవలి కాలంలో జరిగిన పెళ్లిలో ఒక వ్యాపారవేత్త వధువు తండ్రికి 500 పశువులు, 3 లగ్జరీ కార్లు, 1,44,000 రూపాయలను కట్నంగా ఇచ్చి 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడి అమ్మాయిలను ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.